అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ టు ఫార్మర్ అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు విషయానికి వస్తే కోళ్లలోని నులు పురుగుల సమస్య గురించి మనం మాట్లాడుకుందామండి. సో కోళ్లలో నులు పురుగులు ఎందుకు వస్తాయి, వాటి నివారణకు కావాల్సిన చర్యల గురించి ఈ రోజు మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు నేను మెయిన్ గా మీకు మూడు విధాలుగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో విషయానికి వస్తే కోళ్లలో నులు పురుగులు ఎందుకు వస్తాయి అంటే, మెయిన్ గా కోళ్లలో వచ్చేసరికి ఫ్రీ రేంజ్ లో తిరిగే కోళ్లలోనే నులు పురుగుల సమస్య అనేది అధికంగా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కోళ్లు బయట తిరుగుతూ ఆ కాళ్లతో దువ్వుకుంటూ వచ్చే చిన్న చిన్న పురుగు పుట్ట తింటూ ఉంటాయండి. ఆ పురుగు పుట్ట తినేటప్పుడు ఏంటంటే బాగా హాని కలిగించే ఏదైనా క్రిములు కనుక ఇవి తిన్నట్లయితే ఆ క్రిములు లోపలికి వెళ్లిన తర్వాత గుడ్లలో నుంచి లార్వా బయటికి రావడం, సంతానాన్ని పునరుత్పత్తి చేయడం ద్వారా రావడం అనేది జరుగుతుంది. సో ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే బయట కొన్ని ప్రిడేటర్స్ ద్వారా కూడా రావడం అనేది జరుగుతుంది అండి. సో బయట కొన్ని పక్షులు కనుక పక్షులు ఆకాశంలో వెళుతూ మన ఫామ్ లో రెట్ట వేయడం ద్వారా కూడా రావడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా కుక్కలు ఏదైనా బయట దొరికిన ఆహారం తిని మన ఫామ్ లోకి వచ్చి గనక వాటి షెడ్ ద్వారా గాని అలాగే ఇతర పశువులు కానివ్వండి లేక ఇలా కొన్ని రకాల కొన్ని విధాలుగా రావడం అనేది జరుగుతుంది కోళ్లలో నులు పురుగులు. సో ఈ నులు పురుగుల్లో చాలా రకాలైతే ఉన్నాయండి. సో అందులో కొన్ని మెయిన్ గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఐ వామ్స్ అని ఉంటాయి, టేప్ వామ్స్ అని ఉంటాయి, రౌండ్ వామ్స్ అని ఉంటాయి. ఇలా సో ఈ నులు పురుగుల్లో చాలా రకాలు అనేది ఉండవు అనేది జరిగింది. ఐ వామ్స్ మీరు కోళ్లలో కొన్ని విషయాలు కనుక గమనిస్తే మెయిన్ గా మీకు చిలకడ కానివ్వండి, జుట్టు కానివ్వండి, జుట్టు అనేది ఏదైతే ఉందో ఇది నల్లబడడం అనేది జరుగుతుంది. ఈ నల్లబడినప్పుడు అలాగే ఈ కంటి దగ్గర నలుపు అనేది రావడం అనేది జరుగుతుంది అండి. సో అప్పుడు ఏంటంటే కోళ్లలో నులు పురుగులు ఉన్నట్లుగా గుర్తించాలి మనం. సో వీటిని ఇది ఏ కోవకు చెందిన నులు పురుగు అంటే ఐ వామ్ కోవకు చెందిన నులు పురుగు చెప్పడం అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా కోడికి మన ఇక్కడ ఈ పొట్ట మేత పొట్ట ఏదైతే ఉంటుందో ఇక్కడ కొన్ని రకాల నులు పురుగులు అనేది చేరి ఈ మేత పొట్టని చీల్చుకొని కోడికి హాని కలిగించే రకంగా కొన్ని నులు పురుగులు ఉంటాయండి. కొన్ని నులు పురుగులు వచ్చేసరికి దాని డైజెషన్ సిస్టమ్ లో ఉన్న పేగుల్లో గనక నులు పురుగులు రావడం అనేది జరుగుతుంది. బార్ బార్ నులు పురుగులు రావడం అనేది జరుగుతుంది. సో ఈ నులు పురుగుల్ని మనం ఎలా గుర్తించాలంటే కోళ్ళలో కొన్ని సింప్టమ్స్ ఉంటాయండి. అవేంటంటే కోడి పెంట వేసినప్పుడు దాంట్లో కొన్ని రకాల తెల్లటి పురుగులు అనేది మనకు కనపడతా ఉంటుంది. అలాగే చిలకడ నల్లబడిన కన్ను దగ్గర నలుపుగా ఉన్నా కానీ కోడి మెతగ్గా ఉన్నా అంటే కోడి కొంచెం బద్ధకంగా తినడానికి ఇష్టపడదు, ఎక్కువ నీళ్లు తాగడానికి ఇష్టపడతా ఉంటుంది, ఎక్కువ తిరగడానికి ఇష్టపడకుండా ఉంటుంది. సో ఇటువంటి సింప్టమ్స్ ఏవన్నీ ఉన్నా కానీ నులు పురుగులు పడినని అర్థం చేసుకోవాలండి. సో మనం ఏంటంటే దీనికి నివారణ చర్యలు వచ్చేసరికి సో మెయిన్ గా నేను వచ్చేసరికి 3 వేస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అండి. సో దీని నివారణ వచ్చేసరికి మెయిన్ గా ఎలా అంటే ఫస్ట్ ఆయుర్వేదిక్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అండి. సో ఆయుర్వేదిక్ ఏంటంటే మెయిన్ గా రోగం వచ్చిన తర్వాత కోడికి మనం గనక ఇస్తే అది నిదానంగా తగ్గడం అనేది జరుగుతుంది. ప్రివెన్షన్ గా కూడా మనము ఇచ్చుకుంటా ఉండొచ్చు. ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే రోగం వచ్చినప్పుడు ఏంటంటే అది ఆల్మోస్ట్ త్వరగా క్యూర్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఆయుర్వేదిక్ లో. సో నేను మీకు ఇప్పుడు ఒకటి చెప్పడం అనేది జరుగుతుంది ఆయుర్వేదిక్ లో. సో ఈ బొప్పాయి ఆకు ఏదైతే ఉందో దీంట్లో పోట్రియోలిక్ ఎంజైమ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, పోట్రియోలిక్ ఎంజైమ్ అనేది ఉంటుంది. సో ఎంజైమ్ ఉండడం వల్ల ఏమిటంటే ఇది నులు పురుగుల్ని సంహరించే శక్తి ఆ ఎంజైమ్ ఉంది. సో ఇది బొప్పాయిలో ఉండడం అనేది జరిగింది. సో ఈ వాడే విధానం వచ్చేసరికి బొప్పాయి ఆకు రసాన్ని తేనెతో కలిపి కోడికి ఇచ్చినట్లయితే నులు పురుగుల సమస్య అనేది తగ్గవచ్చు. అంతేకాకుండా కోడికి గుండె సంబంధించినది కానివ్వండి, లివర్ సంబంధించింది కానివ్వండి, అటువంటి ఏమన్నా ఉన్నా సరే తగ్గిపోతుంది. సో ఇంకొక బెస్ట్ ఏదన్నా ఉందంటే అది నేను చెప్పడం అనేది జరుగుతుంది. బొప్పాయి గింజలని తీసుకొని ఎండబెట్టి వాటిని పొడి చేసి ఆవు నెయ్యితో కలిపి పొద్దున్నే ప్రతిరోజు పరగడుపున కోడికి ఇచ్చినట్లయితే ఆ నులు పురుగులు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. కోడి పెంటలో మీకు చనిపోయి కనపడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసరికి ఇది పందేల టైం కదండి, పందేల టైంలో వచ్చేసరికి కోళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువగా వేడి కలిగించే పదార్థాలు ఇవ్వడం అనేది జరుగుతుంది, లైక్ ఉలవలు, బాదం పప్పు,
ఇలా కొన్ని వేడి కలిగించే పదార్థాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కోళ్ళకి. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే కోడికి నోట్లో నోటి పూత అనేది రావడం అనేది జరుగుతుంది. సో నోటి పూత రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ అంచులెంపట చిన్న చిన్న వేడి పొక్కులు రావడం అనేది జరుగుతుంది. ఆటలమ్మ కాదండి, వేడి పొక్కులు వస్తాయి. సో చిన్న చిన్నగా వేడి పొక్కులు రావడం అనేది జరుగుతుంది. సో దానికి కూడా ఈ బొప్పాయి ఆకు అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి. బొప్పాయి ఆకును తేనెతో కలిపించినట్లయితే ఆ నోటిపోత ఇలాంటి కోడిగుడ్డు సొనతో ఈ బొప్పాయి ఆకును కనుక కలిపి ఇచ్చినట్లయితే సో కోడి యొక్క నోటిపోత వేడి పొక్కులు అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బొప్పాయి ఆకును, ఇప్పుడు ఇది శీతాకాలం కదండి, శీతాకాలంలో వచ్చేసరికి బొప్పాయిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ అనేది కోడికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అంతేకాకుండా ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో బొప్పాయి ఆకు రసం అనేది రోజు ప్రతిరోజు మార్నింగ్ కనుక ఇచ్చినట్లయితే కోడికి ఏదన్నా విష పదార్థాలు, విష మలినాలు ఏదన్నా ఉన్నా సరే దాని పెంట రూపంలో రావడం అనేది జరిగిపోతుందండి. ఇంకా వచ్చేసరికి చెప్పాలి అంటే దీంట్లో ఇంకా కోళ్ళకి బెనిఫిట్స్ ఏముంటాయంటే మర్చిపోతుందని గుర్తు రావట్లేదు, సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా మెయిన్గా వచ్చేసరికి ఇది సిఆర్డి, అదే కోడికి జ్వరము జలుబు ఇలాంటివి వస్తాయి కదా, గురక ఇలా ఇలా అన్నప్పుడు ఒక తెమ్మలాగా పడుతూ ఉంటుంది కదండి, దానికి కూడా బొప్పాయి ఆకు చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది నేను యూజ్ చేయడం అనేది జరిగింది. 2 మంత్స్ యూజ్ చేసిన తర్వాతే దీని యొక్క గుణగుణాలు పరీక్షించిన తర్వాతే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా బొప్పాయి ఆకు అనేది మన కోళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది శీతాకాలంలో. అంతేకాకుండా ఇంగ్లీష్ మెడిసిన్ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మీరు చూస్తున్నారు కానీ ఆల్బెండజోల్ అనేది డ్రగ్ నేమ్ అండి. ఆల్బెండజోల్ అనేది డ్రగ్ నేమ్. దీన్ని ఆల్బమ్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో ఇంకొకటి వచ్చేసరికి పైపర్జన్ అని ఉంటుందండి. సో పైపర్జన్ అనేది ఇంకొక డ్రగ్ ఉంటుంది. సో పైపర్జన్ అనేది కూడా సేమ్ నులి పురుగులకు అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఈ డ్రగ్ అండి. దీని కంపెనీ వచ్చేసరికి రాక్స్బెన్ అండి. ఇది యొక్క మన గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్స్ లో దొరకడం అనేది జరుగుతుంది. డివార్మింగ్ చాలా బాగా పనిచేస్తుంది అండి. సో దీని గురించి చెప్పాలండి, రాక్సాబెన్ ఈజ్ ఎ బోర్డ్ స్పెక్ట్రమ్ డివార్మర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ మిక్స్డ్ వార్మ్ ఇన్ఫెక్షన్స్ అగేనెస్ట్ మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ బ్లడ్ సకింగ్ నెమటోడ్స్ అడల్ట్ అండ్ యంగ్ లైవర్ ఫ్లాక్స్ రౌండ్ వార్మ్స్ స్టేప్ వార్మ్స్ బాగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ డోసేజ్ ఎంత ఇవ్వాలంటే 0.75 ml అనేది డైరెక్ట్ గా కోడికి ఇచ్చొచ్చండి. 3 kg బాడీ వెయిట్ ఉన్న కోడికి ఇవ్వాలి. సో దీన్ని యూజ్ చేసే విధానం ఏంటంటే షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని చెప్పడం అనేది జరిగింది. బాగా ఊపి వాడాల్సి ఉంటుంది. సో దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలంటే సూర్యకాంతి పడని చోట ఒక పొడి వాతావరణంలో దీన్ని స్టోర్ చేసుకోవాలి చిల్డ్రన్కి, అంటే చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలని చెప్పడం అనేది జరిగింది. సో పైపర్జన్ కూడా సేమ్ అండి. అది ఎంత డోసేజ్ వాడాలి ఏంటి అనేది నేను మీకు ఒక ఇమేజ్ రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుందండి. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా కొంచెం డోస్ అటు ఇటు అయినా మన కోళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇది సేఫ్ డ్రగ్ అవడం చేత. నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఎవరికి సజెస్ట్ చేసినా సరే సేఫ్ డ్రగ్ అయితేనే సజెస్ట్ చేస్తాను. సో ఇంకా వచ్చేసరికి హోమియోపతి అండి. థర్డ్ వచ్చేసరికి హోమియోపతి. సో హోమియోపతి వచ్చేసరికి ఏమిటి అంటే మన హ్యూమన్స్ కి ఏదైతే యూజ్ చేస్తామో అదే హోమియోపతి అనేది కోళ్ళకు కూడా యూజ్ చేయవచ్చు. సో ఇది కూడా మన ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో అందు దొరుకుతుంది అండి. సో మనుషులకు ఏదైతే యూజ్ చేస్తామో కోళ్ళలో నులి పురుగుల నివారణకు కూడా సో హోమియోపతి అనేది ముందుగా మనం ఇవ్వచ్చు, కోళ్ళకి ఏ ప్రాబ్లం రాదు. సో ఇవేంటంటే ఆయుర్వేదిక్ హోమియోపతి ఏంటంటే ప్రివెన్షన్ అనమాట, కోడికి రోగం రాకముందు ఇచ్చేవన్నమాట. ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటంటే కోళ్ళకి రోగం వచ్చిన తర్వాత ఇచ్చేది. ఇందాక చిన్న విషయం చెప్పడం అనేది మర్చిపోయానండి, సో అందుకని మళ్ళీ పెట్టాల్సి వచ్చింది క్లిప్. సో ఏంటంటే జనరల్ గా చెప్పాలంటే రాక్సోబెన్ అనే అది ఇంగ్లీష్ మెడిసిన్ అనేది డైరెక్ట్ గా ఇవ్వచ్చు, అలాగే వాటర్ లో కలిపి కూడా ఇవ్వచ్చు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే కొన్ని మిత్స్ నడుస్తాయండి మనకి, ఏంటంటే ఆముదం అనేది డైరెక్ట్ గా కోడికి ఇచ్చేస్తే ఏంటంటే ఆ నులి పురుగులు బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసి మన పూర్వీకులు అలా కొంతమంది అలా చేయడం అనేది జరుగుతుందండి. సో అది నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అనేది నేను చెప్తాను వినండి నా ఎక్స్ప్లెనేషన్ లో. సో మెయిన్ గా ఎందుకు కరెక్ట్ కాదు అంటే
సామదు అనేది జిగురు స్వభావం కలిగింది. అంతేగాని ఆ నులి పురుగులను చంపే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆముదంలో లేకపోవడం అనేది జరిగింది. సామదం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే కోడి లోపలికి వెళ్ళి ఆ పేగుల్లో నుంచి వచ్చే నులి పురుగులు అనేది ఆ జిగురుకి అంటుకుని బయటికి రావడం అనేది జరిగింది. కానీ చనిపోవు, కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, చనిపోవడం అనేది జరగదు. సో అంతేకాకుండా మెయిన్ గా వచ్చేసరికి అదే ఆ నులి పురుగులు అనేది మళ్ళీ కోళ్లు తిన్నట్లయితే మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇదొకటి. అంతేకాకుండా రెండోది నేను చెప్తాను వినండి. సో ఇది చెప్పకూడదు, మీరు ఎవరు చేయకండి. సో మీకు తెలుస్తుంది ఇలా కూడా ఉంటదని తెలుస్తుంది అనేది మీకు చెప్పడం అనేది జరిగింది, జరుగుతుంది అంతే, అందమించి ఏం లేదు. సో మన చూసారా గవర్నమెంట్ బ్యాన్ చేసింది, సో దాన్ని కూడా కోళ్ళకి ఇస్తే ఆ నులి పురుగులు అనేది కోళ్ళ నుంచి బయటికి రావడం పడిపోవడం అనేది జరుగుతుంది. సో దయచేసి ఎవరు ఇవి చేయకండి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దయచేసి ఎవరు ఏం చేయొద్దు, ఇలాంటివి చేయొద్దు. ఇది నా తరపు నుంచి నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ధన్యవాదాలు.